హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ బ్లాక్ వచ్చేసి మటన్ కర్రీ అండి. కుక్కర్లో ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. కుక్కర్లో చేసిన కర్రీ చాలా బాగుంటుందండి. ముక్క కూడా మెత్తగా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 6 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, నువ్వుల పేస్ట్ అండి. నెక్స్ట్ మటన్ అనేది యాడ్ చేసుకోవాలండి. మటన్ యాడ్ చేసి కలుపుకొని కొంచెం ఉప్పు కలుపుకేసానండి నేను. అది కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి ఒక 10 to 15 మినిట్స్ ఉంచేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ నేను మటన్ కర్రీలోకి కొంచెం ఒక చిన్న దోసకాయ వేసానండి. దోసకాయ వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి. వేరొక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ దాని మీద పెట్టేశానండి. దీని మీద గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర, మెంతులు, యాలకాయలు, చెక్క, లవంగ, చెక్క లవంగాలు మొత్తం వేసి దోరగా వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి కర్రీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసానండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉసిరికాయ సైజ్ ఎంత చింతపండు తీసుకుని కలుపుకుని ఆ గుజ్జు పోసుకోవాలి. కొంచెం సరిపోతుందండి, ఎందుకంటే దోసకాయ వేసాము, టమాటా వేసాం కదా, ఎక్కువ తీసుకోకూడదు. చిన్న ఉసిరికాయ సైజ్ ఎంత సరిపోతుంది. దాన్ని వేసుకుని ప్యాన్ కుక్కర్ విజిల్ ఒక 6-7 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. ఇంకొకరు మూత ఓపెన్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి. ఇందాక మనం ప్రిపేర్ చేసిన గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకు కావాల్సిన గ్రేవీ పెట్టి ఉంచుకోండి. మీరు లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో చేసిన మంచి కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.